చారిత్రాత్మక బ్రహ్మపుత్ర నది కింద భారత సైన్యం సొరంగం నిర్మిస్తుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆ మధ్య ప్రకటించారు. ప్రతిపాదిత సొరంగం బ్రహ్మపుత్ర నది కింద మిసా నుంచి ప్రారంభమై తేజ్పూర్ వరకు సాగుతుందని తెలిపారు. ఈ సొరంగం గోహ్పూర్, అస్సాంలోని నుమాలిగర్ పట్టణాలను కలుపుతుంది. బ్రహ్మపుత్ర నది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మీదుగా టిబెట్ కు, ఆపై చైనాకు వెళుతుంది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లోని తైహు సరస్సు కింద నిర్మిస్తున్న సొరంగం కంటే ఈ సొరంగం పొడవుగా ఉంటుంది. ఈ సొరంగం భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది, ఎందుకంటే దీని సహాయంతో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లు ఏడాది పొడవునా అనుసంధానంగా ఉండగలుగుతాయి. సొరంగం సహాయంతో సైనిక సరఫరా, ఆయుధాల సరఫరా కూడా జరుగుతుంది. ఈ సొరంగంలో వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలవు. ఇంగ్లీష్ ఛానల్ తరహాలో బ్రహ్మపుత్ర నది కింద సొరంగాలు నిర్మించాలని ప్రభుత్వం యోచించాలని సైన్యం కోరినట్లు రక్షణ వర్గాల సమాచారం. శత్రువులు వంతెనలను సులభంగా లక్ష్యంగా చేసుకోవచ్చని సైన్యం భావిస్తుంది. అయితే సొరంగం కారణంగా ఇది జరగదు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో యార్లంగ్ అత్సాంగ్పో అని, అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్, దిహాంగ్ నది అని, అస్సాంలో లూయిట్ దిలావ్ అని కూడా పిలుస్తారు. ఈ నది చైనా, భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులా ఉంటుంది. ఒక విధంగా సరిహద్దుగా ప్రవహిస్తుంది. ఇది నీటి ప్రవాహం పరంగా ప్రపంచంలోని 9వ అతిపెద్ద నది, పొడవు ప్రకారం 15వ అతిపెద్ద నది. బ్రహ్మపుత్ర నది పొడవు 3969 కిలోమీటర్లు. నది సగటు లోతు 124 అడుగులు. ఈ నది కైలాస పర్వతానికి సమీపంలో ఉన్న మానసరోవర్ సరస్సు ప్రాంతం నుండి ఉద్భవించింది. దక్షిణ టిబెట్ నుండి ప్రవహిస్తూ అరుణాచల్ కు వస్తుంది. అస్సాంలో ఇది నైరుతి దిశ నుండి బంగ్లాదేశ్ కు ప్రవహించినప్పుడు దానిని అక్కడ జమున అని పిలుస్తారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.